కొంచెం వాంతులైనా కూడా వీడియో చేపిస్తాను ఏం చెప్తాం చేస్తా అని అంటుంది బాగాలేదు చెప్పాలి లత బాగాలేదు కదా చెప్పాలి కదా చెప్పు నేను నీకు వాంతులు అవుతున్నాయి కదా కళ్ళు తిరుగుతున్నాయి కదా అని అడుగుతూనే ఉన్నా హాస్పిటల్కి పోదామా హాస్పిటల్కి పోదామా అంటే లేదు బాగానే ఉంది అని చెప్పినావు వీడియో చేయగలుగుతావా చేయలేవని అడిగినా లేదా అడిగినాను కదా నేను అప్పటికి అడుగుతానే ఉన్నా కళ్ళు తిరుగుతున్నాయా ఏమో నీరసంగా ఉన్నావు నీరసంగా ఉన్నావు అని అడిగినా కదా చూడు ఇప్పుడు ఎట్లుంది నీకు బాగాలేదంటే వీడియో ఎందుకు చేస్తాను చెప్పు ముందు ఒకటికి నాలుగు సార్లు అడిగినానా లేదా నీకు బాగుందా బాగాలేదా అని అడిగినా నువ్వు బాగుంది అన్నావు వీడియో చేయగలుగుతావా అని అడిగినాను కదా ఒకటికి నాలుగు సార్లు అడిగినా కదా అంటే చేయగలుగుతానని అన్నావు కదా చెప్పు ఇంకా కళ్ళు తిరుగుతూనే ఉన్నాయా చూడు కడుపు నొప్పి వస్తుందా కడుపు నొప్పి వస్తుందా ఓయ్ కడుపు నొప్పి వస్తుందా లత హాస్పిటల్ పోదామా పాచిన హాస్పిటల్ పోదామా వీడియో మళ్ళీ ఎంజాయ్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హ్యాపీగా అయితే వీడియో స్టార్ట్ చేసినాము కాకపోతే ఏంటంటే ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నాయి కడుపు నొస్తుందా అని పడిపోయింది లత నేనైతే హాస్పిటల్లో తీసుకొని వెళ్ళినా ఇంజక్షన్ వేసిన తర్వాత మాత్రం రికవర్ అయింది పైన పడుకొని ఉంది మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకు చేయాలని నేను ఒక్కనే వీడియో చేస్తున్నా తనకి ఇష్టం మామిడి పండు అంటే తనకు చాలా ఇష్టం లతకు మామిడి పండుతోటే ఫ్రిడ్జ్ లేకపోయినా ఐస్ క్రీమ్ చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తాను నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా ఫ్రిడ్జ్ లేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా బాధపడాల్సిన అవసరం లేకుండా ఫ్రిడ్జ్ లేకపోయినా మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందని చెప్తే తను కూడా కొద్దిగా ఎగ్జైట్మెంట్ అయింది కాకపోతే వీడియోలో వచ్చి కూర్చున్న తర్వాత మీరే చూసిండు కడుపు నొప్పి కళ్ళు తిరుగుతున్నాయి అన్నారు కాబట్టి హాస్పిటల్కి తీసుకొని వచ్చేసినా పడుకునింది ఇప్పుడు ఇంజక్షన్ వేసిన తర్వాత ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నాకైతే కొద్దిగా నర్వస్గానే ఉంది కాకపోతే వీడియో స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా కానివ్వండి పని మొదలు పెట్టిన తర్వాత అది మొత్తం పూర్తి చేయాలి కాబట్టి ఈ వీడియో నేనైతే స్టార్ట్ చేస్తున్నా చిరణ దగ్గరికి వచ్చేసి నేను రెండు మేలు రకం మామిడి పళ్ళు తీసుకున్నాను ఇందులోంచి నేను ఒకటే వాడుతున్నాను దీనిపైన ఉన్న చెక్కును మొత్తం తీసేస్తున్నా మామిడి పండు పైన ఉన్న చెక్కును మొత్తం తీసేస్తున్నా మరీ మెత్తది కాకుండా కొద్దిగా గట్టిగా ఉండే మామిడి పండు తీసుకోవాలి మామిడి పండు పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసిన తర్వాత ఇది కూడా కట్ చేసి తీసేస్తున్నా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా ఏం అవసరం లేదు ఎందుకంటే మామిడి పండు మెత్తగానే ఉంటుంది కాబట్టి మరీ చిన్న ముక్కలు కాకుండా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చెక్కు తీసిన మామిడి పండుని ఇలా కట్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకుంటూ మిక్సీ జార్లో వేసేస్తున్నా డైరెక్ట్గా మామిడి పండును మొత్తం కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా 50 గ్రాముల చక్కెర వేస్తున్నా మనం తీపి తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు పెరుగు వేస్తున్నా చిక్కటి పెరుగు వేసుకోవాలి దీన్ని వీలైనంత చిక్కటి క్రీమ్లా మిక్సీ పట్టుకోవాలి ఒక 2 నిమిషాల పాటు ఇలా వీలైనంత చిక్కగా మిక్సీ పట్టుకోవాలి దీనిలో వాటర్ అన్నది అస్సలు వేయకూడదు చూసారు కదా ఎంత చిక్కగా ఉందో ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫ్రిడ్జ్ లేకపోయినా అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పైనుంచి కొద్దిగా బాదం పలుకులు వేస్తున్నా ఫ్రిడ్జ్ అవసరం లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే మ్యాంగో ఐస్ క్రీమ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనం ఎలా రెడీ చేసామో అదేవిధంగా రెడీ చేసుకున్న తర్వాత డీ ఫ్రిడ్జ్లో ఒక 3 గంటల పాటు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఇలా తిన్నా కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రిడ్జ్ అవసరం లేకుండా తయారు చేసుకునే మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకున్న మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మరి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా దీన్ని ఐస్ క్రీమ్ ఎందుకు అంటారని మీకు డౌట్ రావచ్చు
ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం ఫ్రిడ్జ్ లో ఒక 3 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పర్ఫెక్ట్ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా డైరెక్ట్ గా ఇలా తింటే కూడా సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే కామెంట్ చేయండి, ఎందుకంటే ఆ టేస్ట్ మనం అబ్జర్వ్ చేసి మనం దాన్ని రుచి చూసిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. కాబట్టి నేను అలా చెప్తున్నాను, ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం 3 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు డైరెక్ట్ గా తింటే సూపర్ గా ఉంటుంది, ఎలా తిన్నా కానివ్వండి నోటికి రుచిగా. ఫ్రిడ్జ్ లేకపోతే నార్మల్ గా ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెడితే చల్లగా ఉండే మ్యాంగో ఐస్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను చిన్నతో వీడియో చేస్తున్నా, చిన్నను రాచిన చాలా రోజుల నుంచి అంటున్నారు మీ బ్రదర్ కూడా మీరు టేస్ట్ చూపియండి అని అంటున్నారు. ఇంతకు ముందు వీడియోలో కూడా చిన్నను వచ్చిండు, కాకపోతే అయితే ఈ రోజు చిన్న లేకపోతే ఇక వీడియో చేసేటట్టుగా లేదు. ఎందుకంటే నాకు కూడా కొంచెం టెన్షన్ గానే ఉంది, కొద్దిగా కంగారు కంగారుగా ఉంది కాబట్టి. ఎందుకంటే వీడియో బాధపడతా ఉన్నావు అంటే వీడియో చేయడానికి కూర్చొని ఉంది ఎంతసేపు, మనిషికి బాధ లేకుండా ఎవరికైనా బాధే. అందుకోసమని నీ ఫేస్ లోనే తెలుస్తుంది ఆ బాధ, ఫేస్ లో తెలిసిపోతుంది. బొట్టు కూడా పెట్టుకోలేదు, హాస్పిటల్ కు పోయేసి వచ్చేసి లతను పైన పడుకోబెట్టేసినాము, వచ్చి వీడియో చేస్తున్నాం. ఎందుకంటే వీడియో స్టార్ట్ చేసినాము కాబట్టి దీన్ని ఎండ్ చేసేయాలి మనము, అటు ఇటు కాకుండా మధ్యలో ఉంచకూడదు కాబట్టి ఏ పని అయినా కూడా మనం పూర్తి చేసేయాలి కాబట్టి వీడియో చేస్తున్నా. ఫ్రిడ్జ్ లేకపోయినా తయారు చేసుకున్న మ్యాంగో ఐస్ క్రీమ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు డైరెక్ట్ గా తిన్నా కూడా సూపర్ గా ఉంటుంది. మాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి నేను ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అన్ని చేస్తూ ఉంటా. లత టేస్ట్ చేయాల్సింది, కాకపోతే లతకు మళ్ళీ ఉంది ఇందులో ఉంది కాబట్టి లతకు టేస్ట్ చేపిస్తాను నేను. ఒక 1 అవర్ తర్వాత పడుకొని లేచిన తర్వాత తినిపిస్తాను, ఎందుకంటే ఇప్పుడే కొద్దిగా బాగాలేదు కాబట్టి. ఇప్పుడు చిన్న నేను టేస్ట్ చేస్తున్నా, ఎట్లుందో చెప్పాలా? సూపర్ ఉంది, వెన్నలా ఉంది కదా, నోట్లో ఇట్లా వేసుకుంటే వెన్న అలా వెళ్ళిపోతుంది కదా, అట్లుంది, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సూపర్ అంటే సూపర్, తెలిసిన ఒక ఫ్రిడ్జ్ లేదనే కదా తప్ప, సూపర్ పర్ఫెక్ట్ గా ఉంది. ఫ్రిడ్జ్ లేదని ఒకే ఒక బెంగా, ఎందుకంటే ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మాత్రం ఏ క్లాస్ గా ఉంటది. బయటలో తిందంటే అట్లా వెళ్ళిపోతుంది కదా లోపలికి, సూపర్ ఉంది. సూపర్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రిడ్జ్ అవసరం లేకపోయినా తయారు చేసుకునే మ్యాంగో ఐస్ క్రీమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ట్రై చేసే వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా తినండి ఒకసారి, ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఒకసారి టేస్ట్ చేయండి, ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. ఆ రెండు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్. సూపర్, పైనుంచి బాదం పాలు కూడా వేసినాం కాబట్టి జీడిపప్పు ఉన్నా జీడిపప్పు అయినా వేసుకోవచ్చు, అది మన ఆప్షన్ మాత్రమే. గ్లాస్ ఖాళీ అయిపోయింది.